మార్కెట్ ఉందంటే అది కంపల్సరీ జీవనం వస్తేనే మనకు జగిత్యాల డెవలప్మెంట్ అవుతుంది, మన మార్కెట్ కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఇంతవరకు గద్దలు కట్టారు, ఇప్పుడు షెడ్ నిర్మాణం కూడా అల్ల చేత మీద నడాలి. చైర్మన్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, చెబుతున్నా. కానీ మనం ఇప్పుడు కానీ చెట్టుకుంటి గారు ఉన్నప్పటికెళ్ళి జగిత్యాల పట్టణంలో మార్కెట్ లో కూరలు అమ్ముకునే వాడు కానీ పళ్ళ పోనే పళ్ళకు కానీ తయబజార్ చుట్టి మార్పు వచ్చిన ఘనత ఒక జీవరెడ్డి గారికి దక్కింది. ఇవాళ ఎంపీ గారు కాన్షియస్ లో ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి. మరి ప్రతి మున్సిపాలిటీలో ఈ చిట్టి వసూలు చేస్తారు, కానీ జగిత్యాల మున్సిపాలిటీలోనే చిట్టి అనేది పనిచేసిన ఘనత అది జీవరెడ్డి గారికి దక్కింది. అది వారే పని చెప్పించారు. ఎన్నో దాని మీద నేను చేరినప్పుడు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఎన్నో దాని కమిషన్ మెంబర్ వచ్చినా కానీ దేవరెడ్డి గారు కమిషనర్ గారు జవాబించి అది మన అందరం తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. మన జీవరెడ్డి గారు మంచి పోషన్ అంటే రెండో ర్యాంకుల మంత్రిగా వచ్చారు. ఈ దిగ్చాల ప్రాంతానికి సంబంధించిన మిగతా పనులన్నీ కూడా మనం కంపెనీ చేసుకోవచ్చు. కానీ మీరందరూ కూడా తప్పకుండా మద్దతు పలికి జీవనగారిని అత్యధిక మెదడుతో గెలుపుతారని కోరుతూ మరి ఈ కార్యక్రమం పాల్గొనే అవకాశం పెట్టారు. जीवन रेड्डी साहब एक ऐसे लीडर है, 30 साल से जीवन रेड्डी साहब की पहचान जगतियाल से हुई है और गरीब गुरबा उनके साथ रहते हमेशा और उन्होंने भी हमेशा गरीब गुरबा का साथ देते हुए आते हमेशा. इसलिए कि आज जगतियाल के अंदर छोटे छोटे कारोबार हो या कुछ और भी कारोबार हो, किसी को तकलीफ होने नहीं देते. अब किसी का दर्द है अगर बोल के जा रहे थे, वो अपना दर्द समझते हैं, फौरी फौरी वो काम करते हैं. लिहाजा आप तमाम मार्केट के जिम्मेदारों से और नकल को चिल्लेलतों ने मानलतों ने अंदर की అందరితోనే ఒకసారి విజ్ఞప్తి చేస్తున్న మళ్ళొక్కసారి జీవరెడ్డి గారిని మా ఏకమత్యంగా ఈ ఓట్లు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. జీవనన్నకు ఓటేసి గెలిపించుకొని మనం సాధించాలి. చిన్న పెద్ద ఏ పని ఉన్నా మనకు అందుబాటులో ఉండే మంచి చాలా చాలా కులా భేదం లేకుండా అందరికీ దయచేసి చెప్తున్నా, చేతుల్లో పట్టుండి అందరూ దయచేసి చాలా గెలిపించుకొని అన్నలోని మనం పనులు చేయించుకునే వాళ్ళం కావాలి. మార్కెట్కి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. అవన్నింటికి కూడా నిజంగా ప్రతి ఒక్కటి కూడా మీరు ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకురావడము, మీరు ప్రతి ఒక్కటి కూడా మాట తెలియజేయడం ద్వారా కొన్ని
కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మటన్ మార్కెట్ సంబంధించి కానీ ఇది కూరగాయల మార్కెట్ సంబంధించి కానీ అంతకుముందే మోహన్ బాబు గారు చెప్పినట్టు మార్కెట్ కి సంబంధించి గద్దెలు కట్టించడం జరిగింది. దాని షెడ్స్ కి కూడా 10% కంప్లీట్ అయింది. అయిపోయేసరికి ఇది ఎలక్షన్స్ రావడం ద్వారా ముహూర్తం పెట్టలేకపోయాం. అంటే కోడ్ వచ్చింది, కోడ్ రావడం ద్వారా ఆగిపోయింది తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు. తప్పకుండా ఈ ఎలక్షన్స్ కాగానే మొట్టమొదట ప్రారంభించబోయే పని మార్కెట్ షెడ్స్ గానే చెప్తున్నాము. అదేవిధంగా మన తెలంగాణ రాకముందుకు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తై బజార్ రద్దు చేసింది ఒక జగిత్యాల మున్సిపాలిటీయే. ఎందుకంటే చాలామంది ఇక్కడ వ్యవసాయదారులు అలాగే కూరగాయలు అమ్మే వారికి కూడా ఎలాంటి భారం పడకూడదు అనే ఉద్దేశంతోని జీవనరెడ్డి గారు ఈ తై బజార్ని రద్దు చేయడం జరిగింది. అంటే నిజంగా చాలా ఒత్తిడిలు రావడం జరుగుతుంది మున్సిపాలిటీకి కూడా. ఎందుకంటే దీని ద్వారా వచ్చే రాబోయే కలెక్షన్ ఎక్కువగా ఉంటుంది అని, అంటే 20 లక్షల వరకు వస్తుంది, 20 లక్షల వరకు నష్టపోవడము మున్సిపాలిటీ ఎందుకు అని చెప్పి పైనుంచి ఎన్ని ఒత్తిడి వచ్చినా కానీ కౌన్సిల్లో పెట్టుకొని ఏకగ్రీవంగా, అంటే అందరు కౌన్సిలర్లు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ తై బజార్ని రద్దు చేయడం జరిగింది. ప్రతి బడ్జెట్ మీటింగ్ లో అయిన తర్వాత ప్రతి మార్చిలో ఈ టెండర్స్ అనేటివి పెట్టడం జరుగుతుంది. ప్రతి జీవనరెడ్డి గారు అదేవిధంగా ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తిని మనం అనుకున్నట్టయితేనే తప్పకుండా మన ముందు కూడా చాలా అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా తను తీర్చగలరు. ఎవరైనా కానీ, అంటే సామాన్య మానవుల నుంచి ఎవరైనా అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరు డైరెక్ట్గా వెళ్ళి కలవడము, వారి సమస్యను చెప్పుకోవడానికి అవకాశము అలాగే సమయము ఇస్తున్న వ్యక్తి కూడా జీవన్ రెడ్డి గారు కానీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఆయన రాజకీయ జీవితం ప్రతి ఒక్కరు ప్రజల కోసమే ఉన్నారు. పొద్దున 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా ఎవరైనా ఏ టైం అనేది లేకుండా, అంటే ఈ టైంలో కలుస్తారు అనేది లేకుండా పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఏ టైం అయినా కానీ కలుస్తారు మీకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఏ సమస్య ఎప్పుడు వస్తుందో ఎవరికి కూడా తెలియదు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు లేరు అని బాధపడే కన్నా ఉన్న దగ్గర అందుబాటులో ఉన్న వారిని ఎందుకని అందుబాటులో ఉన్న సమస్యలను తీర్చుకోవడం చాలా ముఖ్యము. ఎందుకంటే హాస్పిటల్స్ అవసరాలే కానివ్వండి, ఏ అవసరమైనా కానివ్వండి, డాక్టర్స్ కాల్ చేయడం అనేది కానివ్వండి, అది ఎమర్జెన్సీ. ఒక 5-10 నిమిషాలలో కూడా ప్రాణాలు పోయే టైం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇలాంటి సమయ పాలన ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా జగన్ రెడ్డి గారిని మీరు అందరూ ఓటేసి గెలిపించాలని. అదేవిధంగా మార్కెట్ సమస్యలు కూడా చాలా మటుకు ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో తప్పకుండా ముందు మేము కూడా ఇంకా 10 నెలలు మేము అధికారంలో మా పీరియడ్ ఉంది కాబట్టి తప్పకుండా మీ సమస్యలు అన్నీ తీరుస్తామని మనం చేసుకుంటాం. అలాగే ఈ అవకాశం చూసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అలాగే మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం. ఈ శాసనసభ ఎన్నికల్లో మీ అందరి యొక్క మద్దతు పొందడానికి మిమ్మల్ని అభ్యర్థిస్తాననేటువంటి ఒక వాస్తవంగా జగిత్యాల పట్టణానికి ప్రతిరోజు తినడానికి కావలసినటువంటి ఒక ఆహారానికి మరి తోడేటటువంటి కూరగాయలు అందిస్తుంది మీరు తల్లి అని చెప్పట్టుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతం నుండి మనం ఒకవైపు ఉత్పత్తి చేసి స్వయంగా పండించినటువంటి ఒక కూరగాయలు కానివ్వండి, స్థానికంగా అందుబాటులో లేనటువంటి కూరగాయలను దిగుమతి చేసుకొని కానివ్వండి, మరి యాభై చిగిత్సల పట్టణానికి ఏదవుతుందో మరి ఈ కూరగాయలను అందింపజేస్తున్నటువంటి ఒక ప్రధాన ఇవాళ ఉపాధి పొందుతూ మీరు అని చెప్పని చెప్పక తప్పదండి. మరి మీకు నాకున్నటువంటి ఒక అనుబంధం మనకు తెలియంది కాదు. ఇది పెరుగుతున్నటువంటి ఒక జనాభా విస్తరణకు అనుగుణంగా నూతనంగా కూరగాయల మార్కెట్లు ఏర్పడగలుగుతుంది. కానీ నూతనంగా ఏర్పాటు చేయబోయేటటువంటి కూరగాయల మార్కెట్ అనే నెపంతో ఉన్న మార్కెట్ను మరి మూసివేయాలని చెప్పని భావించడం అనేది ఈ సరైనది కాదని చెప్పారు.
ఆనాడు ఏదైతుందో నూతనంగా కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో శ్రీరామ టాకి సమీపాన మన ఈ మార్కెట్ ను మూసేస్తేనే కాని మరి అది నడవదనని ఒక భావన కలిగేటట్టు దీన్ని మూసివేయాలని చెప్పిన ప్రయత్నం జరిగింది. మీకు తెలుసు అని చెప్పారు. పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఎన్ని మార్కెట్లను ఏర్పాటు కావాలా అని చెప్పట్టున్నా, వాడగట్టుకు ఒకటి కావాలని చెప్పట్టు, కానీ ఉన్న మార్కెట్ మోయడం మాత్రం ఇది సరియైనది కాదు అని చెప్పారు. నాకు ఆయన ఇప్పుడు గుర్తుందమ్మా, పోలీసులను పెట్టి మార్కెట్ బంద్ పెట్టి మిమ్మల్ని అందరూ తరలిస్తారని చెప్పిన ప్రయత్నం చేశాను. ఆయన మబ్బులు 5 గుట్టగా లేచి అట్లే వెస్పాలి ఉరికొచ్చినాం. వచ్చి మీరు కావాలంటే కొత్త మార్కెట్ తెచ్చుకోరు, కానీ ఉన్న మార్కెట్ మూసేస్తే మాత్రం ఊరికే లేదు అని చెప్పిన హెచ్చరించి మరి ఈ మార్కెట్ కొనసాగింపజేస్తున్నాను. ఒక మాట వాస్తవం అవునా కాదు, ఇప్పుడు కూడా చాలా మంది చాలా రకాలు మాట్లాడుతుంటారు. రేపు మీ అందరి దయతోని కొత్తగా ఎమ్మెల్యే గెలువయ్యేటటువంటి అభ్యర్థి ఎవరన్నా కానీ అబ్బా వాళ్ళు మొట్టమొదటి శంకుస్థాపన చేయబోయేది మీ కూరగాయల మార్కెట్ లో ఏదైతే ఉందో ఈ గద్దెల మీద కప్పు కార్యక్రమం అని చెప్పి అంటారు. వాళ్ళ ఎమ్మెల్యే ఎవరు అదృష్టం పెట్టి మన 7 తారీఖు ఎన్నిక, 11 తారీఖు తీర్పు, 11 తారీఖు తీర్పు వచ్చిందని చెప్పంటే మీ కూరగాయల మార్కెట్ గద్దెల మీద కప్పు ఏదైతే ఉందో శంకుస్థాపన వల్ల అందరం నిరుపేద వర్గాలు అవ్వని చెప్పంటుండే. ఇప్పుడే మా ఊరు చెప్పిండు అందరి చిట్టి రద్దు చేసిన చెప్పని, నేనే గొప్ప కార్యక్రమం చేయలేదు అని చెప్పంటున్నాను. మీరు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఏదైతుందో మీరు కోట్లాది రూపాయల పన్ను రాయితీ ఇస్తారు, వాళ్ళు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి కొరకు ఏదైతుందో వాళ్ళు విద్యుత్ రాయితీ ఇస్తారు, నీటి సదుపాయం కల్పిస్తారు, అన్ని సకల సౌకర్యాలు కల్పిస్తారు, కానీ మీరు పట్టణాలలో ఉపాధి పొందుతున్నటువంటి చిరు వ్యాపారులు మీరు అంతా చేస్తే ఏం సంపాదిస్తారవ్వా? రోజు 1000 రూపాయలు కూరగాయలు అంతా, 1000 రూపాయలతో మీకేదో మిగులుతాయి, ఓ 200-300 మిగులుతాయి. ఆ మిగిలిన 200-300 10 రూపాయలు మున్సిపాలిటీకి ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందవ్వా? నిజమవుతుంది చెప్పండి తల్లి. అందుకే నేను ఆలోచన చేసిన, మీరు పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఏదైతుందో కోట్లాది రూపాయలు పన్ను రాయితీ ఇస్తున్నారు, అటువంటి చిరు వ్యాపారులకు ఏదైతుందో కనీసం అంగడి చిత్తి రద్దు చేయడం సంబంధించిన కాదా అని చెప్పి అడుగుతున్నాను. వీళ్ళు పట్టణ మున్సిపల్ కేంద్రం కావడంతో పాపం పూసారులు అని చెప్పడం గాజులు అమ్ముకుంటారు, అమ్మా పూసారులు గాజులు అమ్ముకుంటారు, మున్సిపాలిటీ ముందనే కూర్చుంటుంది దాని దగ్గర అమ్మ 10 రూపాయలకి ఖర్చుకుంటే దాని ఎంత బాధ అనిపిస్తామో చెప్పండి. మీరు నాకే తృప్తి ఉందమ్మా అని చెప్పాలంటే తృప్తి ఉంది అంటున్నాయి. ఎందుకంటే మీరు సామాన్య పేద ప్రజానీకానికి అండగా నిలిచే విధంగా మొత్తం రాష్ట్ర స్థాయిలో ఒక నూతన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు మున్సిపాలిటీ జగిత్యాల పట్టణం కావటం నిజంగా అబ్బా ఏ ప్రభుత్వం అనేది మన ప్రధానం కాదు, పేద ప్రజలకు అండగా నిలిచేటటువంటి ప్రభుత్వం ఏది అని మనం ఆలోచించాలని చెప్పండి. వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఇది కేవలం రాజకీయ పార్టీతో వచ్చిన తెలంగాణ కాదు తల్లి, యావత్ తెలంగాణ సమాజం ఆనాడు సకల జనుల సమ్మెలో భాగంగా వంట వార్పుతోని కేంద్ర ప్రభుత్వాన్ని కదిలిస్తే మరి సోనియమ్మ తల్లి యూపీఏ చైర్పర్సన్ మీలాగా ఒక ఆడబిడ్డ అని చెప్పి అంటున్నా, ఒక కన్న తల్లి ఏ నిరుద్యోగ యువత ఆత్మత్యాగాలతో బలిదానాలతో ఇవాళ ఉద్యమాన్ని బలపరిచేది జరుగుతుందో ఆ ఆత్మత్యాగాలు బలిదానాలకు ఒక ముగింపు పలకాలనేటువంటి ఒక భావనతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోతుందని ఊహించి కూడా ఆడ 25 స్థానాలు అవ్వా, ఈడ 17 ఈడ 17 అత్తయ్యరావు తెలియదు కానీ ఆ 25 అయితే ముందే పోతుంది. అయినా కానీ తెలంగాణ ఇచ్చిన కన్న తల్లి సోనియమ్మ తల్లి అని చెప్పట్టుగా మరి నా దగ్గరకు వస్తేనైతే నువ్వు ఏ పార్టీలో నాయన అయితే అని అడగ, మా అంజాన్ ఏ పార్టీలో ఇప్పటి తెలియదు చెప్పట్టుండే, సరిపోదు తప్పు కదా అని అంటున్నాను. నువ్వు సమస్య చెప్తున్నావు, నువ్వు సమస్య నేను పట్టించుకో, నువ్వు సమస్య చెప్తున్నావు నేను సమస్య పట్టించుకో, అట్లాగే ఏదైతున్నదో
రాగానే నువ్వు ఏ పార్టీ కొట్టేసినా నేను నాకు చేసిన అవుట్ మరి ఏం పెడతావు మళ్ళీ పనిచేసి పెడతా ఏంటయ్యా ఇది ఒక ప్రజాప్రతినిధి దయచేసి గమనించండి చెప్పంటున్నా జీవన్ రెడ్డి ఆనాడే కానీ ఈనాడే కానీ కేవలం ఎన్నికల వరకు మాత్రమే నేను కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏదైతుందో అబ్బా మరి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ మరి ఏ పార్టీ విధానం ఏ విధంగా ఉన్నది గతంలో ఎన్నికల్లో ఏ పార్టీ ఏ వాగ్దానాలు చేసింది అది ఏ మేరకు అమలు చేయబడ్డాయి మనంతా గరిబోలు అవ్వ మన పొలాలు చదువుకోవాలి బుద్ధిమంతులు కావాలి వారు కూడా కూరగాయలు అమ్ముకోవాలన్నా వారు కూడా మంజనున్నాడు వాళ్ళ పొలాలు కూడా మన కూరగాయలు అమ్ము బేరవి చేయాలన్నా చదువుకొని బుద్ధిమంతులు నౌకరు చేయాలని చేయాలి అన్న ప్రతి సంవత్సరం 20,000 ఉద్యోగాలు పదవి విరమణ పొందుతుంది 4 ఇంటూ 20 80,000 200,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనకు అవకాశాలు లభించి మరి అవకాశం కల్పించే ఉండగా 18,000 30,000 ఏంటి తల్లి ఇందుకేనా తెలంగాణ కోరుకుంది అవ్వ వాళ్ళు ఏదైతే ఉన్నదో సామాన్య ప్రజానికి ఒకటంటారు ఏమనంటే మేము 1,000 రూపాయలు ఇస్తున్నాం బరాబర్ 1,000 రూపాయలు కాదంటే లేనమ్మా ఒకప్పుడు 75 రూపాయలు ఉండే పెన్షన్ నీకు జాతికున్నది మర్చిపోవచ్చు కాక తర్వాత 200 రూపాయలు అయింది 200 రాజశేఖర వచ్చినాక మొన్న 4 ఏళ్ళ కింద 1,000 రూపాయలు ఇలా కూరలు ఎట్లా అమ్ముతున్నావు నువ్వు ఇలా సిగరెట్లు అమ్ముతున్నావు మటన్ ఎట్లా అమ్ముతున్నావు నూనె ఎట్లా అమ్ముతున్నావు నువ్వు పెరిగి ఫిలం అయిందా కాలేదా పెట్రోల్ ధర పెరిగిందా లేదా డీజిల్ ధర పెరిగిందా లేదా పెరిగిన నిత్యావసర వస్తువుల ధర కనవడం పెరిచే పెరగాల పెరగద్దబ్బా అంతేకాదబ్బా అని చెప్పంటున్నా నేను పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధర కనుగుణంగా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నట్టు నాయకుడు అని చెప్పంటూ నేను మొట్టమొదటిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ 1,000 రూపాయలు 2,000 రూపాయలు పెన్షన్ చేయాల్సిన ఒక ఆవశ్యకతను వెలిగెత్తి చాటింది జీవన్ రెడ్డి అని చెప్పండి చాలా బాధ్యుత్తం అంటుండ్రు ఈ సంబరం అద్దంటున్నాం ఆడలు ముందుగానే కాంగ్రెస్లు ఇస్తా ఉంటాం మేము ఇస్తా ఉంటే అయిపోతున్నాయి కదా కాంగ్రెస్లు ఇస్తాం అనగానే కాంగ్రెస్ వాళ్ళు ఇస్తాడు 2,000 ఇచ్చిస్తారు వీళ్ళు ఇవ్వాలంటే 4 రాష్ట్రాల బడ్జెట్ కావాలంట 4 రాష్ట్రాల బడ్జెట్ నేనేమంటున్నావా కేవలం పెన్షన్తో సరిపోదు నిరుపేద వర్గాలు కల్పించాల్సిన ఒక సంక్షేమ కార్యక్రమాలు పెద్దపీట వెయ్యాలి వాళ్ళు ఏదైతే ఉన్నదో మనమంతా రేషన్ బియ్యం మీద ఆధారపడతామమ్మా సర్కార్ మన ఇచ్చే బియ్యాన్ని ఏదైతే ఉందో ఎసట్ల కూర్చుడే ఏదంటే 7,35 కిలోలు ఒక బియ్యమే కాదవ్వా 20 చక్కెరత్తుడు యాజకున్నావా మర్చిపోయినా ఇప్పుడు ఇంత చక్కరి మరి ఏం పాపం చేసినావా తెలంగాణ వస్తే ఇంకా నాకు ఎక్కువ ఇవ్వాలి ఎందుకంటే ఏదైతే చక్కెర గోధుమ గోధుమ పిండి పంట నూనె పామాయిల్ 9 రకాల నిత్యావసర వస్తువులు ఇస్తే వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఉన్న చక్కెరకి పోతారామా మన వినాయకుడు పండుగపడితే చక్కెర పాచం చేసి పెడదాం పొలాల కంటే 50 రూపాయలు కిలో కొనుకొచ్చుకోవా మన లక్ష్మ అక్క దీపావళి పండుగతో నోళ్ళు మళ్ళా మళ్ళీ ఎడిగి పోవాలి మళ్ళీ సంచే బదలుకోవాలి 50 రూపాయలకి నేను అంటున్నా తల్లి దేవుని దేవల్ల రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే నిరుపేద వర్గాలకు అండగా నిలిచే విధంగా ఇవాళ మనిషికి 7 కిలోల సన్న బియ్యంతో పాటుగా 9 రకాల నిత్యావసర వస్తువులు మీ ఇంటికి సంచిలో వేసి పెట్టాలి చెప్పండి వచ్చే వాయి పండుకో చక్కెర పాశం అవ్వా కాంగ్రెస్ పార్టీ పెడతా చెప్పండి అంతే కదా నేనంటున్నావా రే మన రాజ్యం అత్యుడితోనే ఇంద్రమ రాజ్యం రావడంతోనే నిరుపేద వర్గాల వారికి అందరికి సంవత్సరానికి 6 సిలిండర్ బుడ్డీలు ఉచితంగా ఇస్తాం బిడ్డ అని చెప్పండి ఉచితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం చెప్పండి మా మహిళా సంఘాలు ఉన్నారా మీరందరు సంఘాలను సభ్యులని చెప్పంటున్నా ఇలా మహిళా సంఘాలకు ఏదైతుందో ఉచిత బట్టి కార్యక్రమం అనేది ఇలా ఉచిత బట్టి ఏదైతుందో మాయమైపోయింది
మనం చెల్లించాల్సిన 2,000 కోట్లు అది దారి మళ్ళీ పైంది. ఆఖరి ఆడబిడ్డ సొమ్మును కూడా ఇచ్చిపెట్టలేదు అవతల. నాకు తెలిసి ఆడబిడ్డ సొమ్ముకు ఆశపడ్డాడు ఎవ్వడు కూడా బాగుపడలేదు, ఇంకా ఈడు కూడా బాగుపడలేదు. మళ్ళీ మన ఇంద్రమ రాజ్యం రావడంతోనే ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణం తల్లి అని చెప్పండి. నువ్వు కూరగాయలు పెట్టుబడి పెట్టుకో, ఉన్నవాటంటే చెప్పేది ఏమనంటే బంగారు తెలంగాణ మనకు మాకు కావాల్సింది, పుట్టగూడు తెలంగాణ కావాలి, పుట్టగూడు తెలంగాణ అని చెప్పంటున్నా, బతుకు తెలుగు తెలంగాణ కావాలని చెప్పంటున్నా. ఇక తెలంగాణ రాష్ట్రంలో నిలిపేద వర్గాలు కావాల్సింది, పుట్టగూడు తెలంగాణ కావాలి, బతుకు తెలుగు తెలంగాణ కావాలని చెప్పంటున్నా. బంగారు తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కావాలని చెప్పంటున్నా. గరీబుడు బతికే తెలంగాణ కావాలని చెప్పంటున్నాను. అటువంటి బతుకు తెలుగు బతుకు తెలుగు తెలంగాణ కావాలంటే, బతుకు తెలుగు తెలంగాణ రావాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని చెప్పండి. నీ దయతో నాకు నన్ను ఎవరు ఎన్నన్నా నాకేం బాధలి తల్లి. నేను ఇదే గరీబులకు అండగా ఉంటా, మీకోసమే నేను ప్రజాహితం కొనసాగుతా అబ్బా చెప్పండి. నేను ఉన్నంత కాలం నేను గెలవని ఓడని దేవుడి దగ్గర గెలుతా, లేకుంటే గెలవకున్నా కానీ మీ మధ్య ఉంటారా నేనేస్తుందో నేను పోయిన కాదు. నేను అరువచ్చిన నాయకుని కాదు, దయచేసి గమనించండి, అరువచ్చిన నాయకుని కాదు అని చెప్పంటాను. నేను ఇదే గంట మీద పుట్టిన, ఇదే గంట మీద గిట్టుదగా నేనేస్తుందో నీ ఇక్కడ ఓటర్ కాదు అని చెప్పంటున్నా. ఏమయ్యా నిన్న దాకా రమణ గారు నేను ప్రత్యక్షులం కావచ్చు కాక, ఇలా రాష్ట్రంలో నెలకొన్నట్టు ఒక పరిస్థితులలో ఈ రాచరిక పాలనకు ఒక తుద ముట్టించాలని చెప్పాను, ఈ నియంతృత్వ పాలనకు తుద ముట్టించాలని చెప్పాను, ఒక ప్రజాస్వామ్యంతో తెలంగాణ పునరుద్ధరించాలని చెప్పాను. ఇలా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష ఐక్యకూటమి ఏర్పాటు చేసుకుంటే నీకు ఎందుకే ఇంత ఆందోళన? మీరు ఏం చేస్తారు? మరి ఒకటి దాకా అమ్ముతారు రైతులు, పరిధానికి ఏం చేస్తారు? ఈయన ఉంటాడు అవసరం ఏమైతుంది? అది మిగిలిన ఏం చేస్తారు? అచ్చి మోయిన్ బాయ్కో అంజనకు పోసిపోతుంది. అంటే ఒక విధంగా ఏదైతుందో ఈ చిరు వ్యాపారులు ఈ కూరగాయలు అమ్మేట వాళ్ళకి ఏదైతుందో అండగా నిలుస్తుందని చెప్పనుకోవాలి. అంతే కదండి, మీరు కలిసి వెళ్ళి బతుకుతారు ఏదైతుందో అటు వాళ్ళు బతుకుతారు, ఇటు మీరు బతుకుతారు అని చెప్పండి. అట్లాగే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పండి. 94 కెళ్ళి ఇవ్వాలి వరకు 30 ఏళ్ళు చెప్తున్నాను. ఈ 30 సంవత్సరాల్లో మీ ఇద్దరు ప్రత్యర్థులు ఉన్నా కానీ ఏనాడైనా జగిత్యాల ప్రాంత అభివృద్ధి పెరిగే పాటుపడడం జరిగింది తప్ప మాకు స్వార్థ చిత్తం లేదు అని చెప్పండి. రేపు కూడా ఇవాళ ఎవరు అభ్యర్థులు మాకు ప్రధానం కాదు, మాకు కావాల్సిందల్లా ఒక ప్రజాస్వామ్య తెలంగాణ పునరుద్ధరణ కావాలని భావంతో మేము ఐక్యమేనని చెప్పండి. నువ్వు ఆనాడు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నావు, ఇదే కేసీఆర్ సైకిల్ గుర్తుకోవటమని చెప్పిండు 2009లో. అలా చెప్పిడు తల్లి, అట్లా ఎప్పుడుతో నేను ఓడిపోయినా ఇది కూడా చెప్తున్నా. తప్పేం లేదు దాంట్లో, ఆ 2 పార్టీలు పొత్తనే కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఎదుర్కొంది, ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ పొత్తు అవుతుంది కాబట్టి టీఆర్ఎస్లో భయం అవుతుంది. ఇది ఉన్నమాట అని చెప్పట్టున్నా. దయచేసి మా మిత్రుడు అంజన చొరవ తీసుకొని ఒక మాట మీద మిమ్మల్ని అందరి నాకు కలిపే ప్రయత్నం చేశాను. నేను మిత్రుడు అంజన గారికి అట్లా మోయిన్ బాయ్కి ధన్యవాదాలు చెప్తున్నా. నేను ఏనాడైనా మీ మార్కెట్కి అండగా నిలిచేటటువంటి వాళ్ళే. మన మార్కెట్ సౌకర్యాలు ఏదైతుందో కొన్ని కల్పించబడ్డాయి, ఇంకా కొన్ని కల్పించాల్సి ఉన్నాయి. తప్పకుండా నేను మీ మార్కెట్కి అండగా నిలబడే ఒక వ్యక్తిగా నేను గుర్తింపు పొందినా నేను చివరి వరకు మీకు అండగా నిలుస్తా అని చెప్పండి. తప్పకుండా తప్పకుండా దయచేసి మరి ఎన్నికల్లో నన్ను ఇంతవరకు మీరు ఎట్లా ఆదరించిందో, ఇంతవరకు ఏదైతే మీ అండతోని మీ తోడుతోని ఇక్కడ దాకా వచ్చింది తల్లి అని చెప్పంటారు. ఈ ఎన్నికల్లో కూడా మీరందరూ నాకు అండగా నిలిచి మరి తోడ్పడాలని చెప్పని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.